అని తెలియజేసుకుంటున్నాను. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో 100 రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6లోని 4 హామీలని ఇప్పటికే అమలు చేసి ప్రజల మన్ననలు పొందిన కోటం ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మండిపడుతున్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మా మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గత 100 రోజుల్లో ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల ముందుకు నిలబడతామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. సార్ చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా మంచి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు, అంటే ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరినట్టేనా? అంటే 100 రోజు పాలన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏ విధంగా ఎన్డీఏ కూటమిలో ప్రమాణం చేసి మీ ప్రజలకు ఎంత చేస్తానన్నారు అనే దానిపైన ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది చంద్ర నియోజకవర్గంలో. మా మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదం తెలుతున్నాం. ఎందుకంటే మీకు గతంలో తెలుసు వివిధ నేమ్స్తో జగన్ అన్నను ఇంకోటి ఇంకోటి అని పెట్టేవాళ్ళు. అది లేకుండా ఇది మంచి ప్రభుత్వం, అంటే ప్రజలకి అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వం అనేది. మనం మామూలుగా ఇంట్లో మా మంచి మనిషి మా మంచివాడు అంటాం కామన్ మ్యాన్, అదే విధంగా ఇది మంచి ప్రభుత్వం. దీనికి ఎందుకు అనాల్సి వస్తుంది అనే దానికి ప్రజలు వివరించేది. రెండోది, మేము ఏం చేసాం ఈ 100 రోజుల్లో అనే దానికి నిదర్శనం ఏమంటే వచ్చిన రోజే మొదటి సంతకం డిఎస్సీ పైన పెట్టడం జరిగింది. దాని తర్వాత రైతులకు కానీ మిడిల్ క్లాస్ ఫార్మర్స్కి కానీ సంబంధించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అది దాన్ని తొలగించడం కానీ రద్దు చేయటం కానీ, అదేవిధంగా పెన్షన్లు ఏ విధంగా ప్రామిస్ చేసాం పెన్షన్లు ఆ విధంగా ఈరోజు నా సుమారు 4,200 కోట్లు ఎక్సెస్ వస్తే కూడా ఈరోజు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇది కాకుండా మనం చూసుంటారు వరదల్లో 20 రోజులు అంటే మొన్నటి వరకు జరిగిన 20 రోజులు 12 రోజులు ముఖ్యమంత్రి గారు ఇంటికి పోకుండా, ముఖ్యమంత్రి గారు కానీ మా యువనేత ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉండి మమ్మల్ని కూడా ఎమ్మెల్యేలుగా పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా రమ్మంటాం, కానీ అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులను కూడా రమ్మని ఇమీడియట్లీగా చేశారు. అంటే ఇది ఒక నిదర్శనం, ఎక్కడ కానీ లేకుండా సుమారు 750 కోట్లతో మన వరద సహాయం ఇమీడియట్గా చేయడం జరిగింది. దీంతోపాటు ఇక్కడ మీరు చూస్తుంటారు ప్రతి నెల ఇంతకుముందు గతంలో ఉద్యోగస్తులకు జీతాలు రావాలంటే ఎప్పుడొచ్చే తెలియదు, పెన్షన్లకు వచ్చే రావాలంటే ఎప్పుడొచ్చే తెలియదు, రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షన్లు రావాలంటే ఎప్పుడు వచ్చేది, ఇది ఇప్పుడైతే 1వ తేదీ అంటే 1వ తేదీ ఇస్తా ఉన్నాం. మొన్న గత నెల 31వ తారీఖు హాలిడే, 31వ తారీఖు ఇవ్వటం జరిగింది. ఇది మా మంచి ప్రభుత్వం అనే దానికి ఇది నిదర్శనం. అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం అనే దీనికి ఈరోజు ఒక నీలి ఛానల్ నీలికి సంబంధించినటువంటి ఒక మీడియా రాసింది 100 రోజుల్లో నాని ఏం చేయలేదని. వాళ్ళు కళ్ళు పోయిందా ఇంకేం పోయింది తెలియదు. 100 రోజుల్లో నేను గర్వంగా చెప్పదలుచుకున్నా, గత పాలకులు శాంక్షన్ చేసి కూడా పర్సంటేజీలకు నిలబెట్టినటువంటి రోడ్లు అంటూ కూడా వేయటం జరిగింది. 1-2 రోడ్లు వేదాంతపురం నుంచి రామాపురం వరకు వేయటం జరిగింది. ఈరోజు కూర్చోండి వాళ్ళ సొంత కంపెనీలతో టెండర్లు వేసుకున్నారు. నా సొంత కంపెనీలు ఎక్కడలా, ఎన్ఆర్జీఎస్ తరఫున మొత్తం డ్రైనేజ్ వ్యవస్థను పెట్టి ఎన్ఆర్జీఎస్ అనుసంధానం చేస్తూ అధికారుల దృష్టి తీసుకునేళ్ళి సుమారు 6 మండలాల్లో ప్రతి మండలానికి 1.5 నుంచి 2 కోట్లతో అభివృద్ధి శాంక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా ఒకేతోతే ఈ మట్టం ల్యాండు సొంత గత పాలకుడు యొక్క తమ్ముడు ఆక్యుపై చేసుకుని ఈరోజు కూడా బిల్డింగ్ కట్టున్నారు. మట్టం ల్యాండ్లో కట్టాల్సిన పనులు ఎక్కడ కట్టకూడదు, లీజుకి తీసుకున్న దాంట్లో ఈరోజు కట్ట ఇంకా ఉంది. మీరు కాబట్టి పోయి నిదర్శనం మీరు పోయి చూడండి. ఇంతవరకు అధికారులు కూడా కూల్చలా, నేను కూడా వెయిట్ చేస్తూ ఉండా. ఆ మట్టం ల్యాండ్ని టీడీకి హ్యాండ్ ఓవర్ చేసి యాత్రికులు నడుచుకుపోయే వాళ్ళకి యాత్రికులకి ఒక బస్సు ఏర్పాటు చేసే దానికి కూడా చేస్తున్నాం. అక్కడ ఆనుకునే స్థలాన్ని పక్కన ఇంకొక స్థలం 5 ఏకర్స్ ఉంటే ఆర్టీసీ డిపో పెడుతున్నాం. ఇదంతా ఒక ఎత్తుతే చంద్రగిరి నియోజకవర్గానికి అన్నా క్యాంటీన్లు 3 శాంక్షన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, ఆర్డబ్ల్యూ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి 2019 ఫిబ్రవరిలో 7వ తారీఖు జీవో తెచ్చారు తెలుగు గంగా వాటర్ ఈ ఉమ్మడి పంచాయతీకి. ఆ జీవో క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అంటే చేయలే, అది చేయగేసరికి జీవో క్యాన్సిల్ అయింది. అదే జీవోని రీటైన్ చేసి ఇప్పుడు మళ్ళా జలజీవన్ కింద ఉమ్మడి మంగళం పంచాయతీ ప్రతి ఇంటికి తాగునీరు అందే విధంగా చేస్తున్నా. కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళి గత ఇప్పుడు ఈరోజు రాసిందాను ఏమి చేయలేదనేది ఇంకోటి కూడా చెప్తున్నా. ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్కి 46 ఎకరాలు సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ దాన్ని ఏర్పేడలో ఇచ్చి ఈ సర్వే ల్యాండ్ ట్రైనింగ్ సెంటర్కి ఇచ్చినటువంటి స్థలంలో ఈరోజు చిట్కో ఇండ్ల ద్వారా ఇల్లు కట్టాలి మంగళం అనే దానికి కూడా ప్రపోజల్ చేసి అది జరుగుతూ ఉంది. వాళ్ళ కళ్ళు కనపడిందా లేదా తెలియదు. ఐటీ కంపెనీ అన్నారు ఈరోజు ఐటీ కంపెనీ 100% తెస్తా. నిన్నే ఐటీ శాఖ మంత్రి వాళ్ళతో మాట్లాడారు, చంద్రగిరిలో వస్తూ ఉంది ఐటీ.
ఒకే రోజు నేను వచ్చి సినిమా కాదు లేదంటే గత పాలకొడలాగా చెప్పేసి పోయి హైదరాబాద్లో నుంచి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల, తుడాను అడ్డం పెట్టుకుని డబ్బులు తినలా, తుడాను అడ్డం పెట్టుకుని డీజిల్ దొంగిలించలా, తుడాను అడ్డం పెట్టుకుని ఫ్లైట్ టికెట్ తీలా. నేను మాట్లాడితే చాలా ఉంటుంది ఆ నీళ్ళు పేపర్కి చెప్తున్నా. డెవలప్మెంట్కి అడ్డుకోవద్దని మీరు తెలుగు తిరుమల దేవస్థానం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి నియోజకవర్గంలో పక్కన రూరల్ మండలం ఒక తలమానికం తిరుపతికి ఇక్కడ బ్రిడ్జీలు పడిపోతే సీఎం గారు దృష్టి తీసుకుంటే అది కూడా రాకూడదని ఆ సాక్షి పేపర్ కానీ సాక్షి ఛానల్లో పెట్టి రానికుండా అడ్డపడుతున్నది వాళ్ళు. ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది చెప్పండి? పాకాల గార్మెంట్ ఫ్యాక్టరీ 100% తెస్తా నేను. 5 సంవత్సరాల కాల పరిమితి అంటే 4 సంవత్సరాల్లో నేను చెప్పిన ప్రామిస్ అన్నీ 90% చేస్తా చేసి నేను మళ్ళీ ఎలక్షన్ నెక్స్ట్ ఎలక్షన్కి నేను వెళ్తానండి. ఏదైతే ఇచ్చిన హామీ 100 రోజులు కూడా పూర్తి చేసుకుని ప్రజల ముందుకు వచ్చాం, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి దాదాపు 30 పనుల వరకు ఇప్పటికే పూర్తి చేసాం, రాబోయే రోజుల్లో మరో 4 ఏళ్ల కాలంలో పూర్తిగా 100% పనులు చేసిన తర్వాతే ఎన్నికలకి కూడా వెళ్తానని చెప్పి కూడా పులివర్తి నాన్నకి స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పళనితో మోహన్, మహా న్యూస్, చంద్రగిరి నుండి.